प्लीज पिक अप। నన్ను వాట్సాప్ గ్రూప్ లో ఎవరు యాడ్ చేశారు? ద ఫిల్మ్ అరీనా. ఇక్కడ మీకు కొత్త కొత్త మూవీ డౌన్లోడ్ లింక్స్ దొరుకుతాయి. లేటెస్ట్ ఫిల్మ్స్. నైస్. ఇక్కడ అయితే కొత్త కొత్త మూవీస్ డౌన్లోడ్ లింక్స్ దొరుకుతున్నాయి. థాంక్స్ భయ్య. నిజంగానే క్వాలిటీ చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది. బచ్చన్ పాండే మూవీ లింక్ పెడతారా? ఇదేదో చాలా బాగుందిగా. ఇక్కడ నుండి మూవీ డౌన్లోడ్ చేసి ఇంటికి వెళ్ళాక హాయిగా చూసుకోవచ్చు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా లింక్ పెట్టగలరా? హారతిక. ప్రగతి, నేను ఒక పెద్ద ఆపదలో చిక్కుకున్నాను. నాతో ఒకసారి పోలీస్ స్టేషన్కి రాగలవా? పోలీస్ స్టేషన్? ఎందుకు, ఏమైంది? ఎవరో నా అకౌంట్లో ఉండి డబ్బులన్నీ తీసేశారు. వాట్? అవును, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ నువ్వు తొందరగా రావా. ఓకే, యూ జస్ట్ రిలాక్స్, కామ్ డౌన్. ఈ టైంలో అసలు ఎలా కామ్గా ఉండమంటావు? నువ్వు తొందరగా రా. నువ్వు ముందు కామ్గా కూర్చో, నేను బయటకు వచ్చి నీతో మాట్లాడతాను. నేను కూర్చున్నాను. ఇప్పుడు చెప్పు అసలా, ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? నేను నీకు ఫస్ట్ నుండి చెప్తాను. ఒక అన్నోన్ నెంబర్ నుండి నాకు ఎవరో వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. ఆ గ్రూప్లో మూవీస్ లింక్స్ షేర్ చేస్తున్నారు. అందులో ద కాశ్మీర్ ఫైల్స్ అనే మూవీ లింక్ చూసి క్లిక్ చేశాక మూవీ డౌన్లోడ్ అవ్వలేదు, కానీ నా అకౌంట్లోని డబ్బులు మొత్తం విత్డ్రా అయిపోయాయి. వాట్? కానీ ఆ లింక్ క్లిక్ చేశాకే నీ అకౌంట్లోని డబ్బులు పోయాయని నీకు ఎలా తెలిసింది? అసలు ఏమైంది అని కనుక్కోవడానికి ట్రై చేస్తే తెలిసింది. కొంతమంది కొన్ని లింక్ షేర్ చేస్తున్నారు. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫోన్ హ్యాక్ అవుతుంది. ఆ తర్వాత మన బ్యాంక్ అకౌంట్ని యాక్సెస్ చేసి మొత్తం అమౌంట్ విత్డ్రా చేస్తున్నారు. ఓ మై గాడ్. అవును. నీకొకటి తెలుసా రితిక, కొంచెం సేపటి ముందే నన్ను కూడా ఇలానే ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. అందులో కూడా ఇలానే మూవీస్ లింక్స్. వాట్? నువ్వు ఏ లింక్ మీద క్లిక్ చేయలేదు కదా. లేదు, ఇంతలో నీ కాల్ వచ్చింది. థ్యాంక్ గాడ్. థ్యాంక్స్ టు యూ రితిక, కరెక్ట్ టైంలో నువ్వు నాకు కాల్ చేశావు. సరే, నువ్వు టెన్షన్ పడకు. ఒక 20 మినిట్స్లో సాకేత్ పోలీస్ స్టేషన్ దగ్గర నువ్వు నన్ను కలువు. మనం వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేద్దాము. ఈ హ్యాకర్స్ దొరికిపోతారు అని నాకు నమ్మకం ఉంది. ఓకే? అలానే అవ్వాలి అని అనుకుంటున్నాను. నువ్వు కూడా తొందరగా స్టార్ట్ అవ్వు, నేను కూడా వస్తున్నాను. వాట్సాప్ గ్రూప్లో ఒక వాయిస్ నోట్ పంపిస్తాను, దీనివల్ల గ్రూప్లో వేరే వాళ్ళు జాగ్రత్త పడతారు. ఇది ఎంతమందికి తెలిస్తే అంతమంది ఈ మోసం నుండి తప్పించుకోగలరు. ఓకే, ఇంకా మనం స్టార్ట్ అవుదాం. ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ గ్రూప్లో ఏ లింక్ని ఓపెన్ చేయకండి. ఒకవేళ ఓపెన్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యి మీ అకౌంట్లోని మనీ మొత్తం పోతాయి. కొంచెం సేపటి ముందు మా ఫ్రెండ్ ఇలానే మోసపోయింది. సో ప్లీజ్ ఏ ఒక్క లింక్ మీద క్లిక్ చేయకండి. అందరికీ నమస్కారం. చూశారు కదా ప్రస్తుతం జరుగుతున్న ఈ ఆన్లైన్ మోసాలు. అందులో భాగంగానే జరుగుతున్న మోసం ఈ వాట్సాప్ మూవీ స్కామ్. మనం కొత్త కొత్త మూవీలు డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఎన్నో లింకులు క్లిక్ చేస్తూ ఉంటాం. దీన్నే ఆసరాగా తీసుకుని హ్యాకర్స్ ఈ తరహా లింకులను వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారు. మనం ఈ తప్పుడు మోసపూరిత లింకులు క్లిక్ చేసిన వెంటనే ఫోన్ హ్యాక్ కాబడుతుంది. ఆ తరువాత మనం ఫోన్లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేసినా సెక్యూరిటీ డీటెయిల్స్ అన్నీ కూడా హ్యాకర్స్ చేతిలో పడి మన డబ్బులు మటుమాయం కావడం, ఇంతవరకు జరిగిన ఎన్నో సైబర్ నేరాలని మోసాలని మన అప్రమత్త ద్వారా జయించగలిగాం. అదేవిధంగా ఈ కొత్త తరహా సైబర్ నేరం తెలిసే విధంగా మరింత మందికి ఈ వీడియోను షేర్ చేసి సైబర్ నేరాలని నిరోధిద్దాం, మరింత మందిని అప్రమత్తం చేద్దాం. ఇట్లు విశాఖపట్నం రేంజ్ పోలీస్.